आदिलाबाद जिला बासर आलयंलो वसंत पंचमी वेडुकलु घनंगा जरुगुतुन्नायि। तेल्लवारु जामु नुंचे भक्तुलु सरस्वती देवी दर्शनं कोसं बारुलु तीरारु। मंत्री इंद्र करण रेड्डी प्रभुत्वं तरफुन अम्मवारिकि पट्टु वस्त्रालु समर्पिंचारु। బాసర ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు। గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ సురేఖ, ఆదిలాబాద్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది। ఇక్కడ 3 రోజుల పాటు నిర్వహిస్తున్న వసంత పంచమి ఉత్సవాలని మొదటి రోజు ఈ రోజు ప్రారంభించడం జరిగింది। వేకోజామున 2 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేక అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వడం జరిగింది। ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది। అయితే 3 రోజుల పాటు 26వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కంటిన్యూస్ గా జరగనుంది। చిన్నారులకు వేలాది సంఖ్యలో అక్షర స్వీకారాలు కూడా కొనసాగుతున్నాయి। ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం। అమ్మ చెప్పండి, ఈ రోజు బాసరలో ముఖ్య ప్రత్యేక పూజలు జరిగాయి, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా జరిగినాయండి, ఎంత రద్దీ ఉన్నా కానీ భక్తులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చాలా బాగా చేశారు। అక్షరాభ్యాసం కోసం వచ్చాం మేము, చాలా మంది జనం ఉన్నా కానీ ఒక క్రమ పద్ధతిలో అంత ఏర్పాట్లన్నీ బాగా చేశారండి, చాలా బాగా జరిగాయి। అంటే వసంత పంచమి ఉత్సవాలను పురస్కరించుకొని బాసర పుణ్యక్షేత్రంతో పాటు జిల్లాలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా చేపట్టడం జరిగింది। ఇదే నేపథ్యంలో బాసరతో పాటు జిల్లాలోని అన్ని దేవాలయాల్లో వసంత పంచమి ఉత్సవాల ఏర్పాట్లపై మనతో మాట్లాడేందుకు ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం। సార్ చెప్పండి, ఈరోజు ఏర్పాటు ఎట్లా చేశారు? ఇక్కడ ఈ బాసరే కాకుండా ఇతర దేవాలయాల్లో కూడా వసంత పంచమి ఉత్సవాలు జరుగుతున్నాయండి। దీంట్లో ముఖ్యంగా జ్ఞానసరస్వతి దేవస్థానం బాసరలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేవస్థానానికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఒక జీవో పాస్ చేశారండి। దాని ప్రకారంగా ఈరోజు మినిస్టర్ గారు, దేవాదాయశాఖ మినిస్టర్ గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందండి। ఇది 9:30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది। ఇది కాకుండా ఇక్కడ ఉన్న భక్తుల కోసం బ్యారికేడింగ్, మంచినీరు, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఇప్పటికీ ఈరోజు 50,000 మంది వరకు వస్తారని అంచనా వేసి తగు ఏర్పాట్లు చేయడం జరిగిందండి। అంటే వేకోజామున 2 గంటల నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమై ఇదే నేపథ్యంలో భక్తులు కూడా భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి బారులు తీరారు। మనం ప్రత్యక్షంగా చూడవచ్చు, అమ్మవారి క్షేత్రంలో ఎక్కడ చూసినా కానీ భక్తజంద కోలాహలమే కనిపిస్తుంది। ముఖ్యంగా చూసుకుంటే వేకోజాము నుంచి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరున్నారు, అదేవిధంగా చిన్నారులకు వందలాదిగా అక్షర శ్రీకార కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి। అయితే బాసరను ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు। అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం మొదటిసారిగా వచ్చిన వసంత పంచమి వేడుక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వం తరఫు నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా బహుకరించనున్నారు। ఈ కార్యక్రమం అంతా కూడా ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది। అయితే రథసప్తమి వేడుకలు 26వ తేదీ రథసప్తమి వేడుకలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి। అయితే చాలా చోట్ల జనాలు అంటే భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరున్నారు, కనీస వసతులు కూడా లేవని కూడా ఆరోపిస్తున్నారు। ముఖ్యంగా చూస్తే వసతి గృహాలు కూడా ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్సే కనపడుతున్నాయని, ప్రైవేట్ లాడ్జుల్లో ఇష్టరీతిలో డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు సైతం వెళ్ళివెత్తుతున్నాయి। అయితే మనతో మాట్లాడేందుకు మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం। సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది? కరీంనగర్ అండి, మాది కరీంనగర్. ఈరోజు వసంత పంచమి కావడం వల్ల మాకు ఎంతో చాలా సంతోషంగా ఉన్నది. ప్లస్ మా పాప ఈరోజు అక్షరాభ్యాసం పెంచాం, చాలా చాలా మాకు ఎంతో మంచి అనిపిస్తున్నది. ఏర్పాట్లు చాలా అన్ని రకాలుగా మంచిగా ఉన్నాయి, అవైలబుల్ అన్నీ, ఇవాళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు, అంతా ఓకే అండి. మొత్తం మీద ఎక్కడ చూసినా భక్తజన సాంద్రాన్ని కనిపిస్తుంది, అమ్మవారి నామస్మరణతో బాసర పుణ్యక్షేత్రం అంతా పులకించిపోతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా గావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వేకోజామున 2 గంటల నుంచే భక్తులకు దర్శన సౌకర్యాన్ని కల్పించారు. మొత్తం మీద బాసర పుణ్యక్షేత్రం భక్తజన సాంద్రంగా మారింది. 9:30 గంటల ప్రాంతంలో అమ్మవారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి పట్టు వస్త్రాలను బహుకరించే కార్యక్రమం కూడా ఉంది. ఓల్డ్ స్టూడియో.